ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా మాదిగ సామాజిక వర్గము ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ నాయకత్వంలో చేస్తున్న పోరాటము అంతిమ దశకు వచ్చింది. ఈ అంతిమ దశ రావడానికి కారణము బీజేపీ. మొన్న జరిగిన 11వ తారీఖున జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు 12 లక్షల మంది ముంగట ప్రధాని గౌరవనీయులు మోడీ గారు మీకు ఎస్సీ వర్గీకరణ చేస్తాం మాకు అండగుండాలని చెప్పారు. 30 ఏళ్లుగా ప్రతి పార్టీ మోసం చేసింది. ముఖ్యంగా కాంగ్రెస్ గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్నా కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లు మీద ఒక మాట మాట్లాడలేదు. అలాగే ప్రతిపక్షంలో 2014 నుంచి 2023 వరకు 10 ఏళ్లు అధికారం ప్రతిపక్షంలో ఉండి కూడా ఒక్క లేఖ రాయమంటే కూడా లేఖ రాయలేకపోయింది బీజేపీ మీద ఒత్తిడి పెంచడానికి. ఇటువంటి సమయంలో మాదిగలు బీజేపీ వైపు నిలబడి బీజేపీకి అండగుండాలని, ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ధన్పాల్ సూర్యన్న అన్నగారికి అండగా నిలబడాలి. ఎందుకు అండగా నిలబడాలి అంటే రెండు కోణాలు. ఒకటి, నేను మాదిగలకు ప్రజాస్వామిక వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్లుగా మా యవ్వనము చాలా మంది ముఖ్యంగా మాదిగలు 16 ఏళ్లను స్టార్ట్ అయిన వాళ్ళ ఉద్యమ ప్రస్థానము, 30 ఏళ్లుగా ఉద్యమం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెళ్లిళ్ళు చేసుకోలేదు ఉద్యమం కోసము. అటువంటి త్యాగాలను గుర్తించి బీజేపీ ముందుకు వచ్చింది. అందులో భాగంగా బీజేపీ సపోర్ట్ చేయాలి. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్ లో అన్నగారికి ఉన్న మంచి పేరు, సేవాభావం, ఎక్కడ పోయినా నేనే 2 సార్లు పోయినా నాకు నన్ను బయటకు పంపించకుండా తిరుగుముఖం నిరాశ చేయకుండా నన్ను కాపాడుకున్న రోజు ఉంది కాబట్టి, అందుకనే ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు నన్ను కాపాడుకుంటే ఈ జిల్లాలో ఎంఆర్పిఎస్ కాపాడుకున్నట్లే. అలాగే మందకృష్ణ మాది గారిని రాష్ట్ర స్థాయిలో కాపాడుకుంటే ఈ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ కాపాడుకున్నట్లే. దీన్ని మాదిగలు గుర్తించేందుకని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మాదిగల మీద ముఖ్య 12% మాదిగలు ఉన్న ఒక్క మంత్రి పదవి లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యుల్లో ఒక సభ్యులు లేడు. అలాగే విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా మాదిగలు లేదు, ప్రిన్సిపాల్గా మాదిగలు లేదు, వైస్ ఛాన్సలర్గా మాదిగలు లేదు, రిజిస్టర్గా మాదిగలు లేదు. ఎక్కడ కూడా మాదిగలు లేకుండా అనగదొక్కే ప్రయత్నం బీఎస్ ప్రభుత్వం చేసింది. ముఖ్యంగా ఇక్కడ మేము బీగల గణేష్ గుప్తా గారికి మేము చెప్తున్నాం, ఏదో కొంతమందిని పెట్టుకొని మాదిగలు మాకు సపోర్ట్ చేస్తున్నారని కూడా మూర్ఖత్వం. మాదిగలు సపోర్ట్ చేయాలంటే మొన్న 11వ తారీఖున జరిగిన విశ్వరూప మహాసభనే గీటురాయని చెప్పేసి మేము చెప్తున్నాం. 12 లక్షల మందితో సభ పెట్టినాం, గుర్తుంచుకోండి. అందుకనే ప్రజాస్వామిక వాదులారా, మాదిగలారా, మేము విజ్ఞప్తి చేస్తున్నాం, బీజేపీ మీద ఏ ఉన్నా తప్పే, బీజేపీని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామిక వాదుల మీద మాదిగల మీద ఉన్నాయని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ధన్పాల్ సూర్యన్నకు ఓటేసి కమలం గుర్తుకే ఓటేసి కంపల్సరీ ఈ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గెలిపించాల్సిన విజ్ఞప్తి చేస్తూ అందరికీ మొక్కుతున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ఫాలోవర్స్ అంతే ఉదయ సిద్ధాంతం.